హలో అండి, ఈ వీడియోలో నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ అడిగిన మీకు క్వశ్చన్, మొన్న May 2023లో సప్లీ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ఎస్ ఈక్వల్ టు S+12 బై S(S+2)S+3)S+1. ఫైండ్ ద టైమ్ డొమైన్ రెస్పాన్స్ ఎఫ్ టీ, దట్ ఈజ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ఎస్. ఇది 2023 మేలో అడిగిన క్వశ్చన్ అండి, 8 మార్క్స్కి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ అడిగిన ఫంక్షన్ని ఫస్ట్ ఇలా నోట్ చేసుకోవాలి. S+12 బై S(S+2)S+3)S+1)2. ముందు పారామీటర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. డినామినేటర్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఎస్ టర్మ్ ఒకటి ఉంది, S+2 ఉంది, S+3 ఉంది, S+1 ఉంది. 1, 2, 3, 4 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 4ని ఇలా స్ప్లిట్ చేయండి. ఏ బై ఎస్ ప్లస్ ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ సెకండ్ టర్మ్ బి బై S+2, థర్డ్ టర్మ్ సి బై S+3, ఫోర్త్ టర్మ్ డి బై S+1. ఫస్ట్ ఇలా పారామీటర్స్గా స్ప్లిట్ చేయాలి. తర్వాత ఈ ఒక్కొక్క పారామీటర్ని ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ టు ఫైండ్ ఏ ఫైండ్అవుట్ చేయాలి అంటే ఏ ఈక్వల్ టు S+12 బై, మనం ఏదైతే ఫైండ్అవుట్ చేద్దాం అనుకుంటున్నామో అది రాయకూడదు. అంటే ఇక్కడ ఏ బై ఏముంది, ఎస్ ఉంది, అంటే ఇక్కడ ఈ పారామీటర్ ఎస్ అనేది రాయకూడదు. రిమైనింగ్ టర్మ్స్ అనేవి రాయాలి డినామినేటర్లో, అంటే S+2)S+3)S+1. ఎస్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ ఎస్ఏ ఉంది కాబట్టి S+లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే ఇక్కడ చూడండి, S+2 ఉంది, S+2 = 0, దెన్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? -2 అవుతుంది. అదే ఇక్కడ చూడండి, S+3 ఉంది, S+3 = 0, ఎస్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము? -3 సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ S-1 ఉందనుకోండి, వీటిని ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఉందనుకోండి, S-1 = 0, దెన్ ఎస్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము? 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఎస్ ప్లస్లో ఏ వాల్యూ లేదు కాబట్టి S = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ S+లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే న్యూమరేటర్ 12 బై, ఇక్కడ 0+2 డైరెక్ట్గా రాస్తున్నానండి, 2, ఇక్కడ 0+3 3, ఇక్కడ 0+1 1. అప్పుడు ఏమవుతుంది? 12 బై 3 2s are 6, క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బి వాల్యూ ఫైండ్అవుట్ చేద్దాం. టు ఫైండ్ బి వాల్యూ ఫైండ్అవుట్ చేయాలి అంటే S+12 బై B+లో ఎంత ఉంది మనకి డినామినేటర్లో? S+2 ఉంది, అంటే ఇక్కడ మనం S+2 రాయకూడదు, రిమైనింగ్ ఈ 3 factors రాయాలి. ఓకే, S × S+3 × ఇక్కడ ఏదైతే మనం ఫైండ్అవుట్ చేస్తున్నామో ఆ కింద ఏదైతే ఉంటుందో అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, S+3 × S+1. ఇప్పుడు S = ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము? ఇక్కడ డినామినేటర్లో బీకి ఉన్నది ఏంటి? S+2 కదా, అంటే S+2 = 0, దెన్ S = ఎంత? -2. అంటే S+లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం మనం? -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. S+లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -2 సబ్స్టిట్యూట్ చేయాలి. -2 + 12 బై, ఇక్కడ ఎంత ఉంది? ఎస్ ఉంది కదా, అంటే -2 × ఇక్కడ S+3, -2 + 3, ఇక్కడ మళ్ళీ S+1 అంటే -2 + 1. ఓకే, ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 - 2 అంటే 10 బై -2 × ఇక్కడ -2 + 3 అంటే 1, ఇక్కడ -2 + 1 అంటే -1. 10 బై, ఇవన్నీ మల్టిప్లై చేయాలి, -(-)+2, 5 times క్యాన్సిల్ అవుతుంది. అంటే బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. నెక్స్ట్ టు ఫైండ్ సి వాల్యూ మనం ఫైండ్అవుట్ చేయాలి అంటే
s plus 3 ni consider cheyavasaram ledhu. Okay, remaining terms emem consider chestam, s into s plus 2 into s plus 1 vestamu. S plus ento substitute cheyali, minus 3 substitute cheyali. S plus 12 by s into s plus 2 into s plus 3 veyyamu manam find out chesedi parameter b kabatti. For s equal to ento substitute cheyali, minus 3 substitute cheyali. Then s plus lo minus 3 substitute cheyandi, minus 3 plus 12 by minus 3 into minus 3 plus 2 into minus 3 plus 1. 12 లోంచి 3 తీస్తే 9, 9 by minus 3 into ఇక్కడ ఎంత ఉంటుంది minus 1 into ఇక్కడ ఎంత ఉంటుంది minus 2. ఓకే, 9 by minus into minus plus, ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయండి, minus into minus plus ఇక్కడ 2 ఉంటుంది, 3 2s are 6 but minus 6 to 3 అంటే minus 3 by 2. C value ఎంత వచ్చింది minus 3 by 2. Next find the D. Next to find D. D value find out చేయాలంటే D equal to ఏం రాస్తాము S plus 12 by D కింద ఎంత ఉంది మనకి పారామీటర్ S plus 1 ఉంది కదా అది కన్సిడర్ చేయవలసిన లేదు. S into S plus 2 into S plus 3 per S equal to minus 1 substitute here. Okay, minus 1 plus 12 by minus 1 into s plus 2 ante minus 1 plus 2 into minus 1 plus 3, 11 by minus 1 into e term length vastundi manaki 1 ikkada 2 ante 11 by minus 2 d value ento vachindi 11 by minus 2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎస్ ప్లస్ 12 బై ఇప్పుడు మనం ఏబిసిడి అనే అన్ని పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఆ వాల్యూస్ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ యాస్ ఇస్ రాసి ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఎంత వాల్యూ వచ్చింది, బి ప్లేస్లో ఎంత వాల్యూ వచ్చింది, సి ప్లేస్లో ఎంత, అలానే డి ప్లేస్లో ఈ వాల్యూస్ అన్నీ ఈ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మొత్తం యాస్ ఇస్ రాసి ఏ ఉన్న ప్లేస్లో వాల్యూస్ అవి సబ్స్టిట్యూట్ చేయాలి. S plus 12 by S into S plus 2 into S plus 3 into S plus 1 equal to A. A value ఎంత వచ్చింది మనకి 2 కదా, A value 2 by S plus B value ఎంత వచ్చింది 5, 5 by S plus 2 plus C value ఎంత వచ్చింది minus 3 by 2 by S plus 3. D value ఎంత వచ్చింది minus 11 by 2 by S plus 1. ఓకే, ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఆఫ్ S plus 12 బై S ఇంటూ S plus 2 ఇంటూ S plus 3 ఇంటూ S plus 1 ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఆఫ్, ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ రాయండి, 2 by s plus 5 by s plus 2 plus minus 3 by 2 s plus 3 plus minus 11 by 2 s plus 1. ఓకే, నెక్స్ట్ ఇవి కాన్స్టెంట్ కాబట్టి 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2ని బయటికి తీసుకొచ్చి ఓన్లీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది 1 బై ఎస్కి రాయండి. ఓకే, నెక్స్ట్ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి 5ని బయటకు తీసుకొచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది 1 బై ఎస్ ప్లస్ 2కి రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 బై 2 అనేది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, మైనస్ 3 బై 2 అనేది కాన్స్టెంట్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది నేను 1 బై ఎస్ ప్లస్ 3కి అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 11 బై 2 అనేది కాన్స్టెంట్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 బై ఎస్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములాస్ తెలియాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై ఎస్ ఈక్వల్ టు ఎంత వాల్యూ 1, అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ మైనస్
80. Okay, inverse Laplace transform of 1 by s equal to 1 by s 1. Inverse Laplace transform of 1 by s plus a equal to formula e power minus 80. Ippudu ee rendu formulas ikkada substitute cheyandi. Okay, equal to 2 into inverse Laplace transform of 1 by s equal to enta 1 plus ikkada constant entundi 5 into inverse Laplace transform of 1 by s plus 2 undi ikkada ante 1 by s plus a plus length undi ikkada 2 undi ante formula em rasthu e power minus 2t an rayali e power minus 2t minus 3 by 2 into 3 by 2 constant kada 3 by 2 into inverse Laplace transform of 1 by s plus a idi kuda ade kada but ikkada 3 undi ante em rasthu e power minus 3t minus 11 by 2 into e power minus t or minus 1t. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి minus 1t. ఓకే, ఇన్ టైమ్ డొమైన్ ఫంక్షన్ అంటున్నాం కదా, అంటే f ఆఫ్ t ఈక్వల్ టు 2 ప్లస్ 5 ఇంటు e పవర్ మైనస్ 2t మైనస్ 3 బై 2 ఇంటు e పవర్ మైనస్ 3t మైనస్ 11 బై 2 ఇంటు e పవర్ ఇది మీకు ఫైనల్ ఆన్సర్. దీన్ని ఇంకా 3/2ని కూడా సింప్లిఫై చేసి రాయొచ్చు, లేదంటే ఇలా అయినా కూడా రాయొచ్చు. ఇదండి వీడియోలో ప్రీవియస్ పేపర్లో అడిగిన ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.